Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Visakha Racha, TDP Kompa Munchutunda Yedo, YCP Yetuno Chitu Chedda Manukunaratapa, Yela Autundi, Ankoledu Paga Vunavadine, Kotabote భక్తి ఉన్నవాడికి తగిలిందన్న సామెతగా మారింది వ్యవహారం. మూడు రాజధానుల వ్యవహారాన్ని ఉత్తరాంధ్ర జనంలోకి బలంగా తీసుకెళ్లాలని అనుకుంది వైసీపీ. కనీసం దానిని క్రింది స్థాయి వరకు ఓ డిస్కషన్ పాయింట్గా మార్చాలని అనుకుంది. అందుకోసం విశాఖ గర్జన అనే కార్యక్రమం తలపెట్టింది. దీంతో అసలు ఏమాత్రం ముందు వెనుక ఆలోచించకుండా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగిపోయారు. మరి నిజంగా వెనక నుంచి ఏ డైరెక్షన్ వచ్చిందో లేదా తానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో మొత్తానికి చటుక్కున రంగంలోకి దిగిపోయారు. దీనివల్ల జరిగిన పరిణామాల కారణంగా పవన్కు మైలేజ్ వచ్చిన మాట వాస్తవమే. కానీ అతగాడు తెలుగుదేశం మనిషి అనే అపవాదు మరింత బలపడింది, మరింత బలంగా జనాల్లోకి వెళ్ళింది. ఆ సంగతి నమ్మేవాళ్లు నమ్ముతారు, లేనివాళ్లు లేదు. మొత్తానికి అది వేరే సంగతి. విశాఖ అన్నది తెలుగుదేశం పార్టీకి కీలకం. కృష్ణా గుంటూరు జిల్లాల కన్నా విశాఖ మీద ఎక్కువ ఆధారపడి ఉంది తెలుగుదేశం అభిమాన సామాజిక వర్గం. ఉత్తరాంధ్ర జిల్లాల వెనుకబాటుతనం, మెతకతనం ఆధారం చేసుకుని 3-4 దశాబ్దాలుగా ఇక్కడ రాజకీయ వ్యాపార రంగాల్లో పాతుకుపోయిన ఆ వర్గానికి వైసీపీ ప్రభుత్వం నుంచి గట్టి దెబ్బే తగిలింది. వ్యాపారాలు సాగటం మాట అలా ఉంచి చాలా రకాలుగా దెబ్బలు తిన్నారు. తిరిగి పుంజుకోవాలంటే విశాఖ తమ చేతిలోకి తెచ్చుకోవాల్సి ఉంది, ఉంచుకోవాల్సి ఉంది. ఉత్తరాంధ్ర రాజధాని అయితే రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని వర్గాలు ఇక్కడికి వస్తాయి. తమ ఆధిపత్యం ఎక్కడ తగ్గిపోతుందనే భయం ఉండనే ఉంది. ఇలాంటి నేపథ్యంలో విశాఖ గర్జనను నిలువరించాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. ఇలాంటి నేపథ్యంలో పవన్ను రంగంలోకి దింపారో పవనే దిగారో మొత్తానికి ఏదో జరిగింది. విశాఖ గర్జనను తాము అడ్డుకుంటే తమ పార్టీ మీద ప్రభావం చూపిస్తుందని తెలుగుదేశానికి తెలియంది కాదు. అందుకే ఈ విషయంలో తెరచాటునే ఉండిపోయింది. దాని సామాజిక అనుకూల డిజిటల్ మీడియా మాత్రం ఏదో కొంత కింద మీద పడింది. ఇంతలో విమానాశ్రయంలో మంత్రులపై ఔత్సాహిక జన సైనికుల దాడి వల్ల పరిస్థితి దారి తప్పింది. అక్కడ అసలు కథ స్టార్ట్ అయింది. వైసీపీ పంతానికి పోయింది, పవన్ కళ్యాణ్ మీ టూ అన్నారు. సహజంగా పవన్కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల అది వైరల్ ఇష్యూ అయింది. ఈ ఇష్యూనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇబ్బందిగా మారబోతోంది. అలా మారకుంటే జనసేనకు ఇబ్బంది అవుతుంది. అదెలా అన్నది ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ తన కళ్లతో విశాఖలో తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ను చూశారు. గతంలో జేడీ లక్ష్మీనారాయణను ఇక్కడ నిలిపారు. ఇప్పుడు మరోసారి విశాఖ ఎంపీ సీటును అడగడం లేదా టౌన్లో మెజారిటీ ఎమ్మెల్యే స్థానాలను అడగడం తప్పకుండా చేస్తారు. అంతేకాదు తెలుగుదేశంతో పొత్తు అనేది ఉంటే 25 స్థానాలతో సరిపెట్టుకోరు. కనీసం 50 స్థానాలకు పైగా డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఇదే సమయంలో జనసేనతో పొత్తు ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా ఇదే సమయమనే ఆలోచిస్తుంది. అందుకే ఇప్పుడు జనసేనకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ గళం కలిపింది. కానీ తెలుగుదేశం అలా చేయలేకపోయింది. కేవలం చంద్రబాబు నేరుగా పవన్తో ఫోన్లో మాట్లాడారు అన్న వార్త తప్ప మరొకటి కనిపించడం లేదు. అందువల్ల భారతీయ జనతా పార్టీ ఇప్పట్లో పవన్తో పొత్తును వదులుకోలేదు. జనసేన తెగతింపులు చేసుకుని తెలుగుదేశం వరకు వెళ్లలేదు. ఏదో విధంగా భారతీయ జనతా పార్టీని ఒప్పించి తీసుకెళ్లాలి. ఇది కాస్త టఫ్ టాస్క్ అవుతుంది. మన బలం మనకు ఉండగా తెలుగుదేశం ఎందుకన్న ప్రశ్న భారతీయ జనతా పార్టీ నుంచి, జన సైనికుల నుంచి ఎదురవుతుంది. ఈ పరిస్థితి ఊహించిన తెలుగుదేశం అనుకూల సామాజిక మీడియాలోని మెయిన్ స్ట్రీమ్ మీడియా స్తబ్దతగా ఉండిపోయింది. మొక్కుబడిగా కవరేజ్ తప్ప పవన్ హడావిడిని గట్టిగా ప్రజెంట్ చేయడానికి మనసు రాలేదు. జనసేన హీరోయిజం, ప్రభుత్వ భంగపాటు కలిసి పత్రికల్లో తాటికాయంత అక్షరాల్లో, పతాక శీర్షికల్లో వార్తలు కనిపిస్తాయనుకుంటే ఆ సీనే కనిపించలేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సైలెంట్గా ఉంది. జనసేన బలమో ఫ్యాన్స్ వాపో అన్నది తర్వాత తెలుస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం బలమే అనుకోవాల్సిందే. అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరమే తప్ప వేరు కాదు. తెలుగుదేశం సంగతి సరే, వైసీపీ మాట ఏంటని అడగొచ్చు. ఉత్తరాంధ్ర జనంలోకి మూడు రాజధానులు, విశాఖ రాజధాని అనే అంశాన్ని ఎంత లోతుగా తీసుకెళ్లాలని అనుకున్నారో అంత లోతుగాను వెళ్ళిపోయింది. వైసీపీ గర్జన పుణ్యమే కాదు, జనసేన హడావిడి వల్ల కూడా. అందువల్ల వచ్చే ఓట్లు ఎలాగూ వస్తాయి, రాని ఓట్లు ఎలాగూ రావు. మహా అయితే ఈ ఉదంతం వైసీపీని విశాఖ అర్బన్ ఏరియాలో కొంచెం బ్యాడ్ చేస్తుంది. గతంలో కూడా అర్బన్లో వైసీపీ పెద్దగా ఓడబడిచింది లేదు. రాజకీయం మూడు పార్టీల మధ్య మూడు మొక్కలాటగా రంజుగా మారడం మాత్రం సాధ్యపడింది.